నేను ఎందుకు చెప్పాలి అయ్యా సార్? నన్ను ఎందుకు విను ఒక మాట కృష్ణకుమారు, ఇప్పుడు నువ్వు తీసుకోకు రేపు 2000 అంటే నువ్వు ఏం నీకు ఎలా కనబడుతున్నాడా? నీ కళ్ళకే నేను 2000 తీసుకున్న వాళ్ళ కనబడుతున్నాడా అంటావా? నువ్వు నేను ఇప్పుడు చెప్పింది ఏ ఒక్కడో ఒప్పుకోడు. చిచ్చిచ్చి డబ్బా మేమా? మా పార్టీ చంద్రబాబు నాయుడు చెప్పలేదు మీకు డబ్బు ఇవ్వాలంటే నేను అవినీతి చేయాలి, నేను చేయను అని అంజాల్లో చెప్పాను లేదా? ఎవడ ఇది ప్రజల్లో రావాలని నేను కోరాను తప్ప పొలిటీషియన్ని మార్చమని కోరలే. పొలిటీషియన్ అన్నవాడు ప్రజలు మారితే మారతాడు. మీ కేరళయే ఉదాహరణ. ఏ పార్టీ అయినా అంటే నోటాకు ఓటేయమన్నాక అన్ని పార్టీలు ఇచ్చేస్తే ఏంటయ్యా అంటే నోటాకేం. మీలో నేను జనసేనకు అనుకోవడం అనేటువంటిది ఒకటి బలంగా పడింది, తప్పులేదు. ఎందుకంటే 2 మీటింగ్లు ఆయన పిలిచాడు, నేను వెళ్ళాను. నన్ను ఇంకెవరో పిలవలేదు. వైఎస్ఆర్సిపి రావు సూర్యప్రకాష్లో కూర్చున్నాడు, ఫోన్ చేశాడు, నేను నిరాధ్యక్షలో కూర్చున్నాను, వెళ్ళాను అక్కడికి. జక్కంపూడి గణేష్ నిరాధ్యక్షలో కూర్చున్నాడు, నాకు ఫోన్ చేశాడు, నేను నిరాధ్యక్షలో కూర్చున్నాను వస్తావా అని. ఎందుకు రాను? కాదు, నువ్వు ఏదో నాకు ఒంట్లో బాగోలేదు, కొంచెం డాక్టర్ రోజు లంకనం పెట్టమన్నాడు కూర్చున్నానంటే వెళ్ళలేదా వెళ్ళాను, అది వేరే విషయం. ఈ కాజ్ ఏంటి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి. ఆ రోజున ఉద్యమం చేస్తే అరెస్ట్ అయిన 26 మందిలో మేము 26 మంది వేళ కూర్చుంటున్నాం, నువ్వు వస్తావా అని అడిగాడు. డైరెక్ట్గా వైఎస్ఆర్సిపి జెండాలు పెట్టుకునే ఇద్దరు కూర్చున్నారు, వెళ్ళాను లేదా? ఏమండి, ఖచ్చితంగా వెళ్తాను, అనేక సార్లు చెప్పాను. టీడీపీ వాళ్ళు నన్ను పిలిస్తే నేను వెళ్తే టీడీపీ వాడు ఎవడో ఉన్నాడు అక్కడ, అందుకు నన్ను పిలవరు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఇది వచ్చేసింది, వాళ్ళకి ఎందుకో వీడు మనకు వ్యతిరేకం అని. నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడింది లేదు. ప్రభుత్వం చేసిన తప్పులు ఏమైనా బయటపెట్టాను తప్ప చంద్రబాబు డబ్బు తీసుకెళ్ళి సింగపూర్లో దాచుకున్నాడని నేను ఎప్పుడైనా అన్నానా? దుబాయ్లో లేకపోతే అతని కొడుకు దగ్గర శేఖర్ రెడ్డికి సంబంధం ఉందని నేను ఎప్పుడైనా అన్నానా? నేను ఎవరి మీద వ్యక్తిగతంగా నువ్వు లంచగొండి డబ్బులు దాచేసుకున్నావు అని అన్నా? పోలవరంలో అవినీతి జరుగుతుంది, పట్టిసీమలో అవినీతి జరుగుతుంది, అవి బయటపెట్టాం, దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళనే అంటున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. దానికి నేనేం చేస్తాను? తెలుగుదేశం పిలిస్తే నేను వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నావు? ఢిల్లీ వెళ్తే ఒక పొద్దున తెలుగుదేశం వాళ్ళ ఇంట్లో భోజనం, సాయంత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంట్లో భోజనం. ఎవడు పిలిస్తే వాళ్ళు వెళ్తాం. వైఎస్ఆర్సీపీ వాడు అయితే బహిరంగంగానే పిలుస్తాడు, తెలుగుదేశం వాడు సీక్రెట్గా చోలో చెప్తాడు భోజనంకి వస్తావా అని. ఏం చేస్తాం, అది అయినా వెళ్తాం, ఫ్రెండ్స్ ఫ్రెండ్సే కదా. కాదు, ఇది ఒక విచిత్రం. దేశం ఎటు పోతుంది అన్నదానికి ఉదాహరణ. మనం ఎప్పటి నుంచే కాకు రామ్మోహన్ ఎమ్మెల్యే అవ్వక ముందు బోఫోర్స్ అయినప్పటి నుంచి కాగ్ అనేది ప్రజలందరికీ తెలిసింది. అప్పటి నుంచి ప్రతి కాగ్కి నేను ప్రెస్ మీట్ పెడుతున్నా. ఇంతమంది రాకపోయినా లోకల్ పేపర్లన్నీ రాసేవాళ్ళు కాగ్ మీద. మంది ఒక పెద్ద అబ్జర్వేషన్ వ్యవహారం కింద నడిచేది. ఈవేళ ఏం చేశారు తెలుసా? కాగ్లో 6 బుక్కులు ఉంటాయి. ఒక బుక్కు సోషల్ వెల్ఫేర్కి ఏం ఖర్చు పెట్టారు, ఓ బుక్కు మామూలు జీతాలు ఎలా ఇచ్చారు, ఎలా పెంచారు వ్యవహారం, ఇంకో బుక్కు అగ్రికల్చర్ల మీద ఎలా చేశారు. అందులో మెయిన్ బుక్ ఏంటంటే ఎకనామిక్ రిపోర్ట్, అందులోనే పోలవరం, పట్టిసీమ పురుషోత్తపట్నం ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ రిపోర్ట్లు తయారు చేసి కాగవాళ్ళు పట్టుకొచ్చి ప్రభుత్వానికి ఇస్తారు, ప్రభుత్వం పట్టుకొచ్చి అసెంబ్లీ ముందు పెడుతుంది, దాన్నే ఓపెన్ చేయడం అంటారు. కాగ్ ఓపెన్ చేశారండి అని నా లాంటి వాళ్ళు ఇలా ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటారు. ఈసారి ఏం చేశారంటే ప్రభుత్వానికి కాగ్ వారు ఇచ్చారు, అందులోంచి ఎకనామిక్ రిపోర్ట్ అన్న తీసి పక్కన పెట్టి మిగతా మాత్రమే టేబుల్ చేశారు. ఇంతకన్నా దారుణం ఎప్పుడైనా ఎక్కడ ఉంటుందా? కంట్రోలర్ ఆడిటర్ జనరల్ వాడు ఇచ్చిన రిపోర్ట్ని అసెంబ్లీ ముందు పెడితే పెడతా లేతలేదు ఏంటా? పెట్టలేదు. ఏం మాట్లాడతాం ఇంకా? లాస్ట్ ఇయర్ అసెంబ్లీ ముందు టేబుల్ చేయవలసిన కాగ్ రిపోర్టే టేబుల్ చేయాల. పైపచ్చి ఏముందండి కాగ్? ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. బఫర్స్ వచ్చి రాజీవ్ గాంధీ ఎందుకు పోయాడండి, 2G వచ్చి మన్మోహన్ సింగ్ ఎందుకు పోయాడండి, మల్లు యాదవ్ ఎందుకండి జైల్లో ఉన్నాడు? ఆడిటరు వాడు వచ్చి ఆడిట్ చేస్తాడు, ఆడిట్లో ఏమేం తప్పులుగా భావిస్తాడో అది గవర్నమెంట్ని అడుగుతాడు, ఇది ఎలా రాసావేంటని. గవర్నమెంట్ రిప్లై ఇస్తుంది, బాబు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, అది విజయవాడ నుంచి రాజమండ్రి 200 కిలోమీటర్ల ప్రయాణానికి 200 రూపాయలు రాసి, రాజమండ్రి నుంచి అమలాపురం
డెబ్బై కిలోమీటర్లకి 2000 రాశాడు, ఇది లెక్క తప్పు అని చెప్పి డిపార్ట్మెంట్కి పంపుతాడు. పంపితే వాళ్ళు రిప్లై ఇస్తారు, విజయవాడ నుంచి రాజమండ్రికి రైలు ఉంది, రైల్లో వచ్చినందుకు రైలు టికెట్టు 200 రూపాయలు అయింది, రాజమండ్రి నుంచి అమలాపురానికి రైలు లేదు, వీడు క్లాస్ వన్ ఆఫీసర్ కాబట్టి ట్యాక్సీ వాడుకోవచ్చు, 2000 బిల్లు పెట్టాం అని పంపుతారు. ఓకే అగ్రీడ్ అని తీసేస్తారు. తీసేసి రిపోర్ట్ తయారు చేస్తారు. కాగ్ రిపోర్ట్లో వచ్చినవన్నీ ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణలకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంగీకరించలేదన్నమాట. అది తీసుకొచ్చి ప్రజల ముందు పెడతారు. పెట్టిన తర్వాత పిఎస్సిలో డిస్కషన్ జరుగుతుంది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తయారు చేసిన దానికి ఎప్పుడు కూడా చైర్మన్ అపోజిషన్ లీడరే ఉంటాడు. వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ మళ్ళీ అసెంబ్లీకి వస్తుంది, అసెంబ్లీలో మెజారిటీ ఉంటారు కాబట్టి పాస్ చేసేస్తారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.